ఇది పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు ఏప్రిల్ 11 మరియు 12వ తేదీలో రాచర్ల, ఏప్రిల్ 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు కోవెలకుంట్ల, ఏప్రిల్ 16 మరియు 17వ తేదీలో శంకరపల్లి హైదరాబాద్, ఏప్రిల్ 24, 25 మరియు 26వ తేదీలో నారాయణపురం, మే 1, 2, 3 మరియు 4వ తేదీలో బనగనపల్లి, మే 1, 2, 3 చెన్నూరు, మే 8, 9 మరియు 10వ తేదీలో తూర్పు గోదావరి, మే 15, 16 మరియు 17వ తేదీలో పొన్నూరు, మే 23, 24, 25వ తేదీలో తరిగోపుల, మే 28, 29 మరియు 30వ తేదీలో బేతంజర్ల పట్టణంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు అందనం సహోదరులు వాక్యపరిచర్య చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఏమిటి ఆ ప్రశ్న అని మనం ఆలోచన చేస్తూ ఊరిక కూర్చోకుండా ప్రశ్న వేసుకొని వాక్యం ద్వారా దానికి జవాబు పొందుకుందాం. మన జీవితాలకు యేసే జవాబు. ఆమేన్. మన జీవితాలకు యేసే జవాబు. ఒక ఆయన రాసుకున్నాడు ఆ పాట, నా జీవిత వ్యధలందు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు అని రాసుకున్నాడు. కాబట్టి ప్రభు మనకు అన్ని విషయాల్లో ఉత్తరమిచ్చేవాడు, సందేహాలు తీర్చేవాడు, సంశయాలు తీర్చేవాడు. కొత్త సంవత్సరము అని మొన్నటి దాకా డిసెంబర్ నెల చివరి దినాలు వస్తుండగా లోకమంతా అబ్బో ఎంతో సంబరపడి ఒకరోజులోనే మళ్ళీ అంతా కూడా వాళ్ళ మురిపిండ్లన్నీ ఎక్కడో పడిపోయినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఒక్కరోజు ఉన్న సంబరం మిగతా రోజుల్లో మళ్ళీ కనిపించట్లే. మరిన్ని పాత మూతులే, పాత మొహాలే, అదే జీవితమే కనబడుతుంది. అయితే క్రైస్తవ బిడ్డలుగా మనం ఒక ఆలోచనలోకి వద్దాం. ఈ సంవత్సరంలో మన జీవితం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి? సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 రోజులు ఉంటాయి. 54 వారాలు వస్తాయి. ఒక రోజు జీవితం ఎంతో విలువైందిగా మనకు భూమి మీద కనబడుతుంది. అయితే అన్ని జనుల వలె మనం ఏదో ఆర్భాటాలు చేసి ఒకరోజు ఆర్భాటం చేసి మిగతా రోజుల్లో మనము బలహీనులమై కృంగి జీవించకుండా ప్రభు యొక్క వాక్య ప్రకారంగా మనం నిత్యం ఆనందించే వాళ్ళమై ఉండాలి. నిత్య సంతోషము అని బైబిల్లో మనకు రాయబడింది. నిత్యము సంతోషము ఆనందము. ఈ విషయాన్ని మనం గమనించి మనము ప్రతిరోజు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలోకి వద్దాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము, ఆయన చివరికి ఆది కాండంలో చెప్పింది, నరుని ఆయుష్కాలము 120 ఏండ్లు అన్నాడు. ఆయన భక్తుడైన మోషే ఆత్మపూర్ణుడై నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు అన్నాడు. నేను మోషే మాటను తీసుకోకుండా దేవుని మాటను తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటా. నువ్వు 120 ఏండ్లు అన్నావు కదా, మా ఆయుష్కాలము మాకు అలాంటి ఆయుష్ దయచేసి మమ్మల్ని సాక్ష్యంగా నిలబెట్టండి, మేము ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు మరి నీ ప్రేమకు సాక్ష్యం కలిగి జీవించినట్లు సహాయం చేయండి నాయనా అని నేను దేవుణ్ణి ప్రార్థనలో అడుగుతూ ఉంటాను. సరే, మన అనుదిన జీవితం మనం ఎలా జీవించాలి? ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుతే 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నేను రాసుకున్నాను కొన్ని ఏండ్ల కిందట ఆ అనుభవం, ఆ అనుభూతి నాలోకి వచ్చి రాసుకున్నాను. ఒక దినము నీ సన్నిధిలో గడుపుటి శ్రేష్టము, 1000 నాళ్ళ బ్రతుకు కన్నా 1000 నాళ్ళ బ్రతుకు కన్నా నీ సన్నిధానం దేవా ఎంత మధురము, నీ సన్నిధానం దేవా ఎంత మధురం. ఆమేన్. లోకం భ్రష్టత్వంలో ఉంది, దేవుని దగ్గర శ్రేష్టత ఉంది. అందుకు దిన జీవితాన్ని మనము ఏం చేయాలి? ఒక షెడ్యూల్, దినచర్య. ఇటు పడితే అట్లే అన్నది కాదు, ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. దేవుని పిల్లలుగా ఒక ప్రణాళిక, ఓ మంచి ఆలోచన.
నేను మిమ్మల్ని అడగగానే ఏమో అన్నట్టు చేతులు వెలకలేసేసారు. రేపు ఎక్కడ ఉంటారంటే ఏమో అన్నారు. ఎందుకని అనుకోవాలి? ఓ మంచి ఆలోచన పెట్టుకుందా, మన జీవిత దినాలన్నీ నూరేళ్ళు, నేను ఒక ప్రణాళిక చేసుకుంటాను, దేవుని దగ్గర ఒక పద్ధతి తీసుకుంటా, తెల్లవారుజామున నేను ఇన్ని గంటలకు లేగాలి, ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు ప్రార్థనలో గడుపుకోవాలి, ఆ తర్వాత నా దినచర్యలో మరి నేనేమి చేయాలి, ఒక పద్ధతిలో ఉంచుకుంటా దినచర్య, అంటే దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలి అని. మన జీవితంలో మనం ఒక మంచి పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. 365 రోజులు పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు గమనిస్తే ఏ రోజుకు తగిన పద్ధతి ఆ రోజుకు దేవుడు పెట్టేశాడు. ఆమేన్. ఏ రోజుకు తగిన పద్ధతి ఆ రోజు దేవుడు పెట్టేశాడు. ప్రకృతి అలా, ప్రకృతి చక్రం అలాగన క్రమంగా నడుస్తుంది. ఎండాకాలం టైంలో ఎండాకాలం వస్తుంది, వర్షకాలం టైంలో వర్షకాలము పనిచేస్తుంది, చలికాలం టైంలో చలి పనిచేస్తుంది. మరి మన దిన జీవితం, మన దిన జీవితం ఏమిటి, ఏం చేయాలి, ఏమో రేపు సంగతి ఏంటో చూద్దాంలే అన్నది కాకుండా, మనము దేవుని పిల్లలుగా ఒక ఆలోచన లేకొద్దాం. నేను ఒక వాక్యం చదివి వినిపిస్తాను, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1:28 వాక్యం, ఒక తల్లి మాట్లాడుతున్న సందర్భాన్ని చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరుక్కెను. సహోదరులారా, ప్రేమైన సహోదరులారా, తల్లి అయిన హన్నమ్మ కుమారుడైన సమూయేలును దేవాలయానికి తీసుకొని వచ్చారు. పాలు విడిచిన బాలుడు పాలు వదిలేశాడు. ఈ చిన్న బాలుణ్ణి తల్లి తీసుకొచ్చి దేవాలయంలో పెట్టేసింది. అక్కడ పాస్టర్ గారితో చెబుతుంది, సంతానం లేక చాలా అవమానాలు పొందానయ్యా, నేను ఇదే ఆలయంలో ప్రార్థన చేసుకుంటే నా కన్నీటి ఉపవాస ప్రార్థన దేవుడు విని ఈ బాలుని నాకు దయచేశాడు, కాబట్టి ఈ బిడ్డను మళ్ళీ నేను తీసుకొచ్చానయ్యా ఇక్కడికి. ఎందుకు తెచ్చానంటే దేవునితో నేను నిబంధన చేసుకున్నా, ఆ నిబంధన ప్రకారం తీసుకొని వచ్చా. చూడండి, మానవ జీవితం ఎటు పడితే అటు చేయకూడదు. పెళ్ళిలో రెండు భాగాలుంటాయి, మంచి పెళ్ళి ఉంటుంది, క్రమశిక్షణతో కూడిన పెద్దల పద్ధతుల్లో కూర్చుని మాట్లాడి అందరూ ఒప్పితం చేసుకొని అందరి సమక్షములో, పెద్దల సమక్షములో, పాస్టర్ల సమక్షములో, దైవ సన్నిధిలో జరిగే మంచి పెళ్ళి ఉంటుంది. ఇంకొక పెళ్ళికి ఏం పేరని పెద్దల కాలం ఒక పేరు పెట్టారు దానికి, దొంగ పెళ్ళి అని పేరు పెట్టారు. కాబట్టి జీవితంలో ఒక క్రమం, క్రైస్తవ జీవితం అంతా ఎక్కడ ముడిపడిందంటే అక్రమం కాదు, లోకం అక్రమం, క్రైస్తవ జీవితం క్రమం. ఇప్పుడు మనం క్రైస్తవ బిడ్డలుగా బ్రతకాలని ఒక తీర్మానం లేక వచ్చాం, దేవుని వాక్యము ద్వారా విని దేవుని ప్రేమను తెలుసుకొని క్రైస్తవ జీవితం లేక వచ్చేసామా వస్తున్నామా? వస్తుంటే చెప్పండి, ఇంకా రాలేదు. మీరు వచ్చేసామంటున్నారు ఏకంగా, మేము ఇంకా ప్రయాణంలో ఉన్నామన్నట్టుగా ఉంటే అట్లా కూడా చెప్పండి. క్రమం, అక్రమము దేవుడు ఒప్పుకోడు. అక్రమము చేయువారలారా నా యద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. లోకమంతా అక్రమముతో ఉంది, ప్రేమ చల్లారిపోయింది అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించి యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు 11 మరియు 12 తేదీలో రాచర్ల, 16 నుండి 20 వరకు కోవెలకుంట్ల, 16 మరియు 17 తేదీలో శంకరపల్లి హైదరాబాద్, 24, 25 మరియు 26 తేదీలో నారాయణపురం,
మే 1, 2, 3, మరియు 4వ తేదీల్లో బనగనపల్లి, మే 1, 2, 3 చెన్నూరు, మే 8, 9 మరియు 10వ తేదీల్లో తూర్పు గోదావరి, మే 15, 16 మరియు 17వ తేదీల్లో పొన్నూరు, మే 23, 24, 25వ తేదీల్లో తరిగోపుల, మే 28, 29 మరియు 30వ తేదీల్లో బేతంజర్ల పట్టణంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు అందనం సహోదరులు వాక్య పరిచర్ చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందుకే ప్రేమ చల్లారిన లోకంతో నిన్ను ఉంచకుండా అక్రమమైన లోకంలో నీకు అన్యాయం జరుగుతుందని తెలిసి ప్రేమ చల్లారని శాశ్వతమైన ప్రేమలోనికి ప్రభువు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. ఆమెన్. యేసు ప్రేమ చల్లారదు, చల్లారుతుందా? ఎవడైనా చల్లార్చగలడా? మరణం చేతనే గాలే. మరణానికి దమ్ము ధైర్యం సరిపోక చేతగాక కుక్కలాగా శిరస్సు ఉంచి ఓడిపోయింది యేసు ప్రభు దగ్గర. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని సవాల్ చేసి మరణాన్ని విరిచి పునరుద్ధరణుడై తిరిగి లేచాడు ప్రభు. లోకములో ప్రేమ చల్లారిపోయిందన్నాడు. అన్నాడా? అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. 24వ అధ్యాయం మత్తయి తర్వాత చదువుకోండి. ప్రేమ చల్లారిన లోకంలో నిన్ను ఉంచకుండా నన్ను ఉంచకుండా, అక్రమైన లోకంలో నిన్ను నన్ను ఉంచకుండా జీవము కలిగిన ప్రేమలోనికి, శాశ్వతమైన ప్రేమలోనికి, వాడబారని ప్రేమలోనికి, క్రమముతో కూడిన క్రైస్తవ జీవితంలోనికి క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం బ్రతకాల్సింది ఏంటి? ఇంకా అక్రమముగా కాదు, క్రమముగా. మాటల్లో క్రమం ఉండాలి, కూర్చుంటే క్రమం ఉండాలి, వస్త్రాలు కట్టినా క్రమం ఉండాలి, తల దూకున్నా క్రమం ఉండాలి. మొన్న మన చర్చికి వచ్చే అబ్బాయి నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ఆ అబ్బాయి జుట్టు చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ అబ్బాయే పెద్ద షాప్ పెట్టుకున్నాడు, కటింగ్ చేస్తాడు, మంచి బిలీవర్ బాబు. నేను ప్రార్థన చేసే ముందు జుట్టుకెళ్ళి చూసా ఒకసారి. ఎందుకు చూశాను? చూశా చుట్టూ ఏ కుక్కలో నక్కలో గాడిదలో కొరుక్కొని తినిపోయినట్టుండగా ఉంది. ఏమి లేదు చుట్టూ, పైన మాత్రము టోపిలాగుంది. ఈ మధ్యలో అది ఏమి వయ్యారమో, కొంపదీసి ఏమి కనపడకుండా పండుకొని నిద్రపోయేటప్పుడు ఏదో నల్లని గడ్డిలాగుంది అని ఒక గొర్రె బర్రె పడింది అనుకో, దాని మీద పుచ్చలు లేచకపోతాయి. నేను ఆ అబ్బాయిని ప్రార్థన చేశాక, నాయనా నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది, ఏంట్రా ఆ విధంగా అయిపోయిందన్న. ఏం లేదు అంకుల్, ఏం లేదా, నాకు తెలుసు నీ జుట్టు చాలా మంచి కర్లింగ్ వేసాయి, నీవి ఉంగురాల జుట్టు అంత అందంగా ఉండేది ఏంటి, ఇప్పుడు చూస్తే నేను ఆ అబ్బాయా కాదన్నట్టుగా ఉన్నావు, ఏమైంది చుట్టున్నది ఏమైంది అని అడిగా. గడ్డి ఏమైనది, కలుపు గడ్డి పెరికేస్తారు, మంచి మొక్కలు ఉంచుతారు, అదేమైనా గడ్డిలాగా పెరిగేశారా? కాదంకులు, ఎవడికో చేయడానికి నా మీద ట్రై చేశాడు మావాడు, ఇలా చేస్తే బాగుంటుంది, నా చుట్టూ కొట్టేశాడు, వాడికి చూపించాడు. సైతాను ఎన్ని వేషాలు వేస్తాడంటే మోసగాడు ఎన్ని వేషాలైనా వేస్తాడు, అవునా? క్రైస్తవ బిడ్డ ప్రతి విషయంలో క్రమము అంటే కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, లేక వస్త్రధారణలో కావచ్చు, భోజనం చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో క్రైస్తవ బిడ్డ నేర్చుకోవాల్సింది ఏమిటంటే దినచర్యలో క్రమం, ప్రార్థనా క్రమం, వాక్య క్రమం, దైవిక లక్షణాలతో క్రమం, పెద్దల దగ్గర క్రమం, పిన్నల దగ్గర క్రమం. నేను చెప్పా, ఎప్పుడైనా నాకు అట్లా కనిపించావనుకో, నీ తల మీద చేయాలంటే నాకు భయం వేస్తూ ఉంది అన్న. లేదంకులు, ఎప్పుడు చేయను అంకులు అట్లాగన్నాడు. ఇప్పుడు తల్లి తన బిడ్డను తీసుకొచ్చి ఏం చెబుతుంది ఆలయంలో? వీడు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవాడు.
తన కొడుకుని ఏం చేస్తుంది తల్లి? దేవునికి ఏం చేస్తుంది? ప్రతిష్ఠిస్తుంది. ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటి? సమర్పణ. సమర్పణ. వీడు నావాడు కాదు, వింటున్నారా? ఈ బాబు పుట్టింది నా కడుపులోనే, కానీ దేవుడు దయచేసిన ఈ బిడ్డను నేను దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. ఆయన ఇష్టం, ఆయన ఏమన్నా చేసుకొని, సేవకుని చేస్తాడా, పరిచారకుని చేస్తాడా, ప్రవక్తను చేస్తాడా, యాజకుని చేస్తాడా, రాజును చేస్తాడా, ఆయన ఇష్టం. ఇక నాకు సంబంధం లేదు. నా కుమారుడు సమూయేలు నాకు సంబంధం కాదు. ఇడు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, మినిస్టర్ కావాలి, లేకపోతే ప్రవక్త కావాలి, లేకపోతే ఇది కావాలి, అది కావాలి, నేను కోరుకోను. దేవునికి ప్రతిష్ఠించుచున్నాను. దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు, దేవునికి సమర్పణ. రెండో మాట చెబుతుంది, ప్రతిష్ఠుడు. ప్రతిష్ఠుడు అప్రతిష్ఠ పాలైపోయే జీవితం వేరు, ప్రతిష్ఠ పాలయ్యే జీవితము వేరు. అప్రతిష్ఠ అన్నది చాలా వెరీ 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 డేంజర్ వర్డ్, అది చాలా ప్రమాదకరమైన మాట. జీవితము అప్రతిష్ట పాలు చేసుకున్నావే, ఇంకా ఎవరి దగ్గర నిలబడతావు, ఎక్కడ తలెత్తుకుంటావు, నీ జీవితానికి విలువలు లేకుండా చేసుకున్నావే, నువ్వు అయిపోయావు, మమ్మల్ని చేశావే అంటారు. ప్రతిష్ఠింపబడే జీవితం ఎక్కడైనా తల ఎత్తుకోవచ్చు, తల దించే ప్రసక్తే లేదు, తల వంచే ప్రసక్తే లేదు, తల వంపులే అందులో లేవు. అప్రతిష్ట ఉందే అది తల వంచాల్సిందే. అవమానకరమైన జీవితం అది, అది లోకానికి సంబంధించిన జీవితం. ఈ తల వంపుల జీవితము నీకు నాకు రాకూడదని, అప్రతిష్ట పాలు కాకూడదని దేవునికి నీ జీవితం ప్రతిష్ఠించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేమంటావు ఈ మాటకు? రోజు కష్టమే జీవితం అలాగా? ఆమె ఏం చెప్పింది మీరు చూడండి, వాడు బ్రతుకు దినములన్నీ, తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వాడు. ఒకరోజు కాదు, ఒకరోజు క్రమం, మిగతా రోజుల్లో అక్రమం. ఒకరోజు దేవుని బిడ్డగా జీవించడం, మిగతా రోజుల్లో లోక బిడ్డగా జీవించడం. ఒకరోజు దైవ భక్తిలో ఉండడం, మరి మిగతా రోజులన్నీ అన్యాయపు లోకముతో కలిసి ఆడుకొని పాడుకోవడం. లోకపు జీవితం వేరు, క్రైస్తవ జీవితము వేరు. లోక జీవితం, మానవ క్రైస్తవ జీవితం ఎంత తేడాలు ఉంటాయో తెలుసా? నీ నడకలో తేడా ఉంటుంది. క్రైస్తవ నడక వేరు, క్రైస్తవ చూపు వేరు, క్రైస్తవుల మాట వేరు, క్రైస్తవుల వస్త్రధారణ వేరు, లోకస్తుల మాట వేరు. లోకస్తులు బయట రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎట్లా నడుస్తారో తెలుసా? ఎలా నడుస్తారో తెలుసా? నన్ను చూడు, నా అందాన్ని చూడని నడుస్తారు. వాళ్ళేదో సినిమా యాక్టర్లు పాపం నటించడానికి వేసుకుంటారు, తర్వాత వాళ్ళు వదిలేస్తారు, అవన్నీ వదిలేసి మంచి బట్టలు వేసుకుంటారు. వాళ్ళ కూలి పని అది, తెలిసో తెలియకుని వాళ్ళు ఆ జీవితానికి అప్పగించుకున్నారు. దేవుని తెలుసుకుంటే వాళ్ళు ఎవరు అలా చేయరు. వాళ్ళు ఆ పాడు జీవితానికి, ఆ పాప జీవితానికి తెలియక అప్పగించుకున్నారు. నీకు తెలిసిపోయింది దేవుడు ఎవరో, పవిత్రత ఏంటో నీకు తెలిసిపోయింది, దేవుడేంటో తెలిసిపోయింది, క్రైస్తవ జీవితం తెలిసిపోయింది, పరిశుద్ధత తెలిసిపోయింది. తెలిసిన నీవు నన్ను చూడు, నా అందాన్ని చూడని చెప్పకూడదు. నన్ను చూడు, నన్ను ప్రేమించి రక్షించుకున్న యేసును చూడు అని చూపించాలి. పరిశుద్ధుడా నాయన, మీ పాదాల కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఆశ్రయమా, మా కోట, మా శైలమా, మా శృంగమా, నీ లేఖనాలను మేము ధ్యానం చేస్తుంటే మాలో పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభువా. మేము ప్రతిష్ఠింపబడిన వారమని, అప్రతిష్ట పాలు కాకుండా మా జీవితాలు ప్రభు పిల్లలుగా ప్రతిష్ఠిత కలిగి
ఒక్క ఆదివారం కాదనైనా, ఒక్క పండుగ రోజు కాదనైనా, బ్రతుకు దినములన్నీ కూడా ప్రతిరోజు దేవుని పిల్లలమని ప్రతిష్ఠింపబడిన వారమని, క్రీస్తు రక్తంలో కడగబడిన వారమని, దేవుని యొక్క సొత్తని, ఆయన ప్రజలని గుర్తుపెట్టుకొని మేము ఒక మంచి క్రమముతో కూడిన క్రైస్తవ జీవితం జీవించాలని మాకు నీ లేఖనాల ద్వారా అర్థమవునట్టు మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాము నాయన. నిజంగా మేము ఒక అలాంటి జీవితం దయచేయి తండ్రి. ఎక్కడ నీ నామానికి అవమానం తీసుకురాకుండా, ఎక్కడ నీ నామాన్ని అవమానపరచకుండా మంచి క్రైస్తవ జీవితం మేము పొందుకొని ప్రతిష్ఠింపబడిన వారమై, ప్రతిష్ఠింపబడిన సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు నాయన, గొప్ప ప్రవక్త అయ్యాడు. రాజులు వచ్చి తల వంచి ప్రార్థన చేయించుకున్నారు. దేవాయంతో నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే వచ్చావు నాయన సమూయేలుతో. మా జీవితం కూడా ప్రతిష్ఠింపబడిన జీవితంగా ఉన్నట్లయితే మీరు మాతో మాట్లాడి మాకు ఉన్నత భవిష్యత్తునిచ్చి రాజవంశ పిల్లలుగా వర్ధిల్ల చేస్తారయ్యా. ఇటువంటి కనికర స్వరూపుడైన తండ్రికి మేము కొడుకులుగా కూతుళ్ళుగా మీరు చేసుకున్నందుకు, మీ రక్తము పిండి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు నిన్ను ఘనపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు ఏప్రిల్ 11 మరియు 12వ తేదీలో రాచర్ల, ఏప్రిల్ 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు కోవెలకుంట్ల, ఏప్రిల్ 16 మరియు 17వ తేదీలో శంకరపల్లి హైదరాబాద్, ఏప్రిల్ 24, 25 మరియు 26వ తేదీలో నారాయణపురం, మే 1, 2, 3 మరియు 4వ తేదీలో బనగనపల్లి, మే 1, 2, 3 చెన్నూరు, మే 8, 9 మరియు 10వ తేదీలో తూర్పుగోదావరి, మే 15, 16 మరియు 17వ తేదీలో పొన్నూరు, మే 23, 24, 25వ తేదీలో తరిగోపుల, మే 28, 29 మరియు 30వ తేదీలో బేతంజర్ల పట్టణంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు, అందనం సహోదరులు వాక్యపరిచర్ చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9949221601. మైటీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ జీసస్.